అందరికీ నమస్కారం ఈ అలవాట్ల వలన జీవితాంతం కష్టాలు పడతారు చీపురును కాలితో తొక్కరాదు చెప్పులను దొంగతనం చేయరాదు చీకటి పడ్డాక పూలను కోయరాదు పూలను కాలితో తొక్కరాదు దేవుణ్ణి దూషించరాదు బంధువులను తిట్టరాదు రాత్రిపూట బట్టలు ఉతకరాదు చేతి గోళ్ళను కొరకరాదు ఆదివారం మంగళవారం శుక్రవారం తులసి ఆకులను కోయరాదు బట్టలను తలుపు మీద వేయరాదు మిట్ట మధ్యాహ్నం స్నానం చేయరాదు అన్నం తింటున్న వారిని తిట్టరాదు గోళ్ళను సంధ్యాకాలం తీయరాదు నేల మీద పడిన అన్నాన్ని కాలితో తొక్కరాదు భోజనం తర్వాత చేతిని నాకరాదు మంచం మీద కూర్చొని భోజనం చేయరాదు స్నానం చేసిన తర్వాత మాసిన బట్టలను వేయరాదు భోజనం మధ్యలో లేచి పోరాదు గుమ్మాన్ని కాలితో తన్నరాదు గుమ్మం మీద కూర్చొనరాదు భార్యాభర్తలు సాయంత్రం వేళ సంసారం చేయరాదు ఇంట్లో పాడైపోయిన చెప్పులు ఉండరాదు ఇల్లు ఊడ్చిన చీపురును నిల్చోబెట్టరాదు పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచరాదు ఇంట్లో చెత్తను ఉంచరాదు తిన్న తర్వాత ఎంగిలికిన్నెలు అలాగే పెట్టరాదు అద్దము పదే పదే చూడరాదు విరిగిన దువ్వెనతో దువ్వరాదు అక్కా చెల్లెళ్ళు గొడవపడరాదు చిరిగిన బట్టలను వేసుకోరాదు పగిలిన అద్దంలో ముఖం చూసుకున రాదు నాలికతో తడి చేసి బొట్టు పెట్టుకుని రాదు చేతులు కడుక్కోకుండా భోజనం చేయరాదు కాళ్ళు దాటుకుంటూ నడవరాదు ఎడమ చేతితో పిల్లలను కొట్టరాదు